నమస్తే, వెల్కమ్ టు టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు, పవర్డ్ బై అన్విత గ్రూప్, వాసవి గ్రూప్, టిఎస్ న్యూస్ డాట్ టీవీ, రెజ్ టీవీ, రెజ్ న్యూస్ డాట్ ఇన్. తెలంగాణ నిర్మాణ రంగంలో ప్రీ లాంచ్ల వల్ల జరుగుతున్న మోసాల్ని ఎప్పటికప్పుడు రియల్ ఎస్టేట్ గురు వెలుగులోకి తెస్తున్న విషయం తెలిసిందే. ఊరు పేరు లేని బిల్డర్లు ఆరంభించే ప్రీ లాంచ్ల్లో ఫ్లాట్లు కొంటే మోసానికి గురవుతారని రియల్ ఎస్టేట్ గురు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో హఫీజ్పేట సర్వే నెంబర్ 80లో బిల్డాక్స్ అనే సంస్థ ప్రీ లాంచ్లు చేస్తున్న విషయాన్ని ప్రప్రథమంగా రెడ్ న్యూస్ బయటపెట్టింది. ఆ తర్వాత ఈ స్కామ్ గురించి ఫిర్యాదు అందుకున్న టిఎస్ రెరా అథారిటీ క్షుణ్ణంగా విచారణ జరిపి బిల్డాక్స్ ప్రీ లాంచ్లు చేస్తున్న విషయాన్ని గుర్తించి ఆ సంస్థ మీద తాజాగా 3.96 కోట్ల జరిమానాను విధించింది. మొత్తానికి ప్రీ లాంచ్లు చేసే వారికి చంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన టిఎస్ రెరా అథారిటీ భవిష్యత్తులోనూ ఇలాగే ప్రీ లాంచ్లపై ఉక్కుపాదం మోపాలని రియల్ ఎస్టేట్ గురు కోరుతోంది. మరి మీరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించాలనే మా కోరిక. మరి లేట్ చేయకుండా టీమ్ ఫర్ లైవ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదాం. యూడిఎస్ ప్రీ లాంచ్ స్కామ్లు తెలంగాణ నిర్మాణ రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని, ఇప్పటికైనా మనం మేల్కోకపోతే ఢిల్లీలోని నోయిడా గుర్గావ్ తరహాలోని వందలాది ఔత్సాహిక ఇళ్ల కొనుగోలుదారులు దారుణ మోసానికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. ఆయన రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యడ గారికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో క్రొడై బిల్డర్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. మరి ఆయనతో రియల్ ఎస్టేట్ గురు జరిపిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. పూర్తి ఇంటర్వ్యూ కోసం మీరు డిజిటల్ మీడియాలో రెజ్ టీవీలో చూడండి. నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు క్రొడై తెలంగాణ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఓవరాల్గా మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో ఎక్స్పర్ట్ అయిన ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి గమనిస్తే కనుక హైదరాబాద్లో కానీ తెలంగాణలో కొన్ని మేజర్ సిటీస్లో కానీ ఒక రకమైన ప్రీ లాంచెస్ ట్రెండ్ బాగా అనిపిస్తుంది. ప్రీ లాంచెస్ కానీ, యూడిఎస్ కానీ, లేకుంటే రెంటల్ స్కీమ్స్ కానీ, ఇట్లాంటి స్కీమ్స్ చాలా కనిపిస్తున్నాయి. దానివల్ల కొత్త కొత్త బిల్డర్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నారు. సో ఆ ప్రీ లాంచెస్, ఈ యూడిఎస్ స్కీమ్స్ మార్కెట్ని మనకి బెనిఫిట్ చేస్తున్నాయా, నష్టపరుస్తున్నాయా? లేదండి, ప్రీ లాంచ్ సేల్స్ అనేది డెఫినెట్గా దాంతో నష్టపోయేవాడు హోమ్ బయర్, ఎండ్ యూజరే నష్టపోతాడు. అదొకటి మనం ఫస్ట్ మీరు చూడండి, మీరు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, ఇప్పుడు ఒక ప్రీ లాంచ్ సేల్ చేశాడు ఒక బిల్డర్ ఎవరన్నా, ఓకే సార్, అతను ఏమన్నా కొంత డబ్బు సంపాదిస్తున్నాడు కావచ్చు. ఇప్పుడు అసలు యాక్చువల్గా రెరా అనేది మన దగ్గర ఎందుకు వచ్చిందండి? ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ సచ్ థింగ్స్. మన హైదరాబాదే కానివ్వండి, ఢిల్లీయే కానివ్వండి, బాంబేనే కానివ్వండి, మీరు అక్కడికి పోతే అంత ప్రీ లాంచ్ సేల్స్ అంటే అడ్వాన్సులు తీసుకురావడం, ఇయర్స్ టుగెదర్ 10 ఇయర్స్ అయినా దాన్ని స్టార్ట్ చేయకపోవడం, దాన్ని ఇంకొకడ ఇన్వెస్ట్ చేయడం అలా చేస్తూ పోతుంది. కాబట్టి రెనా అని వచ్చింది. అండ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై తెలంగాణ, నేను ఈ ప్రీ లాంచ్ సేల్ ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ దట్ అండ్ వి డోంట్ ఎన్కరేజ్ సచ్ థింగ్స్. చాలా వెరీ నైస్ టు హియర్ దట్ యుర్ అగేన్స్ట్ ప్రీ లాంచ్ సేల్స్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ క్రెడై తెలంగాణ ప్రెసిడెంట్, వీటికి అడ్డుకట్ట వేయడానికి మీరు ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ ఏదైనా ప్లాన్స్ కానీ ఉన్నాయా? ఇదేనండి, ఇప్పుడు వాట్ వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ నాట్ ఓన్లీ ద హోమ్ బయర్స్, వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ద బిల్డర్స్. బిల్డర్స్ కూడా చెప్తున్నాం. ఇప్పుడు సపోజ్ మా క్రెడై ఆర్గనైజేషన్ ఉంది, అందులో స్టార్ట్ డిస్కషన్స్ స్టార్ట్ అయినాయి. మనం చెప్తున్నాం, ఒకవేళ ఎవరన్నా అదర్ దెన్ క్రెడై మెంబర్ చేస్తే వేరే విషయం, అట్లీస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనం మనం మన దగ్గర ఎవరన్నా అటువంటి వాళ్ళు ఉన్నా కూడా దయచేసి దాన్ని మానుకోమనండి, మానుకోండి అని మేము అది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రీ లాంచ్ సేల్స్లో ఏమీ లేదు. యూ డు నాట్, అక్కడ రెరా పర్మిషన్ ఉండదు, ఏం పర్మిషన్లో నీకు తెలియదు. ఏంటంటే మీకు ఒకటే, మీరు అక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మనకు తక్కువ రేటుకు దొరుకుతుంది అనేది ఒకటి చూస్తున్నాం అంతే. డోంట్ గో టు ఎనీ ప్రీ లాంచ్ సేల్స్, దయచేసి వాళ్ళ దగ్గర కొనకండి. మీరు ఫైనల్గా నష్టపోయేది మీరే. ఈ ప్రీ లాంచ్ స్కామ్స్ కానీ లేదా ప్రీ లాంచ్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయంట? అంటే హైదరాబాద్ తర్వాత మిగతా జిల్లాలలో తక్కువ రంగంలో కొంత ఉంది. నేను చెప్తున్నాను అంటే కొంచెం బిగ్ సిటీస్లో ఉన్నాయి.
కరీంనగర్లో కొంత ఉంది, అయితే నిజామాబాద్లో కొంత ఉంది, మహబూబ్ నగర్ కొంత ఉంది. జిల్లాలో అన్ని జిల్లాలలో లేదు కానీ కొన్ని జిల్లాస్ రెస్ట్రిక్ట్. వీటికి అడ్డుకట్ట వేయాలంటే మనం గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, మనం యాజ్ ఎ బిల్డర్స్ మనం ఏం చేయాలి? సరే ఇప్పుడు ఇది వీటన్నిటి కొరకు వచ్చిందే రెరా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు రెరా లేకుండే, మనకు రెరా కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. దే ఆర్ అందర్ జాబ్ నౌ, చూస్తున్నారు, వాళ్ళకు కొన్ని నోటీసులు పంపేది జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇటువంటి ఏమి లేకుండే. కాకపోతే నౌ దే నీడ్ టు స్పీడ్ అప్, ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా, అంటే వితౌట్ ఎనీ ఇది లేకుండా కనుక స్ట్రిక్ట్గా కనుక దే కెన్ డూ. వాళ్ళకు కూడా ఏమన్నా స్టాఫ్ ప్రాబ్లం ఉంటే స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటూ ఇంకా స్పీడప్ చేసి కనుక దృష్టి కనుక దాని మీద పెడితే డెఫినెట్గా వీ కెన్ కట్ దట్. సో యాక్చువల్గా రెరా కాన్స్టిట్యూట్ అయినా రెరాలో స్టాఫ్ లేదని ఒక టాక్ అయితే ఉంది. యాక్చువల్గా స్టాఫ్ లేరు, ఆ స్టాఫ్ ఎక్కువ లేకపోవడం వల్ల వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోతున్నారు అని ఒక ఒక టాక్ అయితే ఉంది. ఎట్ ది సేమ్ టైము సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ప్రీ లాంచ్ చేసే బిల్డర్ కంపల్సరీ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూప్స్లలో ఎక్కువగా పబ్లిసిటీ చేస్తున్నారు. సో రేరా కనుక ఆ సోషల్ మీడియా మీద ఫోకస్ పెడితే కనుక చాలామందిని పట్టుకోవచ్చు అని బిల్డర్స్ చాలామంది అంటున్నారు. అవునండి, బట్ రేరా చేయలేకపోతుంది. దే నీడ్ టు రిక్రూట్ ద స్టాఫ్ ఫస్ట్, ఎందుకంటే కావాలి, అవసరం. ఇటువంటి వాటి కొరకు ఇవన్నీ చేయాలంటే డెఫినెట్గా స్టాఫ్ అవసరం. మీరు అన్నట్టు సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఇఫ్ దే కెన్ ఫోకస్ ఆన్ సోషల్ మీడియా. అండ్ ఇంకొకటి ఏంటంటే పీపుల్ ఆల్సో షుడ్ కమ్అట్ ఇన్ గివింగ్ కంప్లైంట్స్. ఇవ్వచ్చు, వచ్చి వాళ్ళ దృష్టికి తీసుకోపోవాలి. ఏమన్నా ఉన్నాయనుకోండి, మనం రెరా దృష్టికి కనుక తీసుకోపోగలిగితే డెఫినెట్గా విల్ సీ సమ్ గుడ్ ప్రోగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోషం కలిగించే విషయం ఏంటంటే మీరు ప్రీ లాంచెస్ మీద చాలా అగేన్స్ట్ ఉన్నారో, చాలా స్ట్రాంగ్గా మీరు కండెమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. మీకు గుడ్ న్యూస్ చెప్పాలా? కొల్లూరులో అన్వితా ఇవానా సెకండ్ ఫేజ్కు తాజాగా టీఎస్ రెరా పర్మిషన్ లభించింది. ఇప్పటికే అన్వితా ఇవానా ఫస్ట్ ఫేజ్ స్పెషాలిటీస్ను చూసి ముచ్చట పడుతున్న కొనుగోలుదారులు ఇక నుంచి సెకండ్ ఫేజ్లోనూ ఫ్లాట్లను ఎంచుకునే అవకాశం లభించింది. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సెంట్రల్ కోర్ట్ యార్డ్ను 3 ఎకరాల్లో డిజైన్ చేశారు. సెకండ్ ఫేజ్లో వచ్చే 4 టవర్లలోని ప్రతి ఫ్లాట్కు కోర్ట్ యార్డ్ వ్యూ, ఓఆర్ఆర్ వ్యూ, లేకపోతే విల్లా మరియు 100 ఫీట్ వ్యూ ఉంటుంది. అంటే ఎక్కడ ఆటంకాలు లేని వ్యూ ఉండటం వల్ల ప్రతి ఫ్లాట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వస్తుంది. పగటి వేళలో ప్రత్యేకంగా లైట్ వేసుకోవాల్సిన అవసరం రాదండోయ్. అంతేకాదు ప్రతి ఫ్లాట్ కూడా ఒక కార్నర్ యూనిట్గా డివైడ్ అవుతుందని తెలుసా? అందుకే మీరేం చేస్తారంటే ఒక్కసారి మీ పిల్ల పాపలతో కొల్లూరులోని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న అన్వితా ఇవానా ప్రాజెక్టును సందర్శించండి. అక్కడి ఎగ్జిక్యూటివ్లతో డిస్కస్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకున్నాక మీరొక్కరే కాదు మీ బంధుమిత్రులతో కూడా ఇందులో ఫ్లాట్ కొనిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాత వచ్చేది కొల్లూరు ఎగ్జిట్టే. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్వితా ఇవానా. అన్వితా గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్వితా గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో
అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతోన్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతోండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక 2వ టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 100,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ని డెవలప్ చేస్తున్నారు. టెరస్ గార్డెన్ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. హైదరాబాద్లో స్టన్నింగ్ ప్రాజెక్ట్స్ను డిజైన్ చేయడమే కాకుండా క్వాలిటేటివ్ కన్స్ట్రక్షన్ పనుల్ని చేపడుతూ బయ్యర్లకు చేసిన ప్రామిస్ కంటే ముందే ఫ్లాట్లను డెలివరీ చేయడానికి సంసిద్ధమవుతున్న టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ మేనేజింగ్ పార్ట్నర్ యార్లగడ్డ మురళీకృష్ణ గారు మా రియల్ ఎస్టేట్ గురు ఎడిటర్ కింగ్ జాన్సన్ కొయ్యాడ గారికి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలతో పాటు కొనుగోలుదారులు ఫ్లాట్లను ఎలా ఎంపిక చేసుకోవాలనే విషయంలో ఆయనే చెబుతున్నారు. ఒకసారి చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెరీ వెరీ స్పెషల్ గెస్ట్. ఆయన మరెవరు కాదు, టీమ్ ఫోర్ లైఫ్ స్పేసెస్ మేనేజింగ్ పార్ట్నర్ మురళీకృష్ణ గారు. మరి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. హలో మురళీకృష్ణ గారు. హలో అండి. మీరు చాలా బిజీగా ఉంటున్నారు సార్. నేను లాస్ట్ 2 మంత్స్లో ట్రై చేస్తున్నాను, ఎంత బిజీగా ఉన్నారంటే అంత బిజీగా ఉండకపోయారు మీరు. అసలు మీరు మాకు టైమే ఇవ్వట్లేదు. ఏంటి సార్ అసలు ఎందుకు మీరు అంత బిజీగా ఉండడానికి కారణం? మీరు చెప్పినట్టుగా చూస్తూనే ఉన్నారు. నేను 24/7 నా మైండ్ అంతా కూడా ప్రాజెక్ట్ చుట్టూనే ఉంటా ఉంటుంది. ప్లానింగ్లోనో, డిజైనింగ్లోనో, ఎగ్జిక్యూషన్లోనో, మంచి ప్రోడక్ట్ అందించాలి అనే ప్రయత్నంలో ప్రాజెక్ట్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయటం వల్ల మీకు టైం ఇవ్వలేని కారణం. అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు రండి, మా ప్రాజెక్ట్ కూడా చూసినట్టు ఉంటుంది, ఇక్కడే చక్కగా ఇంటర్వ్యూ చేసుకుందాం అని చెప్పి అది అంత తప్పితే కారణం. మీరు మియాపూర్లో నైలా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. సో ఈ డిజైన్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది సార్? ఆన్ అండ్ యావరేజ్గా ఎన్ని మంత్స్ పట్టింది, ఎన్ని గంటలకు కష్టపడ్డారు మీరు? ఇట్ ఈస్ ఎ ప్యాషన్ జాన్సన్ గారు, ఇట్ ఈస్ ఎ ప్యాషన్ టు గివ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ టు ద మార్కెట్. ఎవరు చేయలేనిది మనం చేయాలనే ఒక తపన, క్వాలిటీలో మనం బాగా చేయాలనే ఒక తపన, స్పీడ్గా చేయాలనే తపన, వీటన్నింటినీ బేస్ చేసుకొని డిజైన్ ఆస్పెక్ట్స్ అన్ని చేసుకొని మేము మాకు ప్లానింగ్ స్టేజ్లో 6 to 8 మంత్స్ టైం పడ్డాము. బ్రహ్మాండంగా ప్లాన్ చేసాము. కరెక్ట్గా 2 ఫిబ్రవరి 6వ తారీఖు మేము స్టార్ట్ చేసాం. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ టుడే. సో బికాస్ ఆఫ్ అవర్ డెడికేషన్ యాజ్ ఎ టీమ్ ఫోర్ మేనేజ్మెంట్, బికాస్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ టు ద కస్టమర్, బికాస్ ఆఫ్ అవర్ యూ నేమ్ ఇట్ వాట్ ఎవర్ క్వాలిటీ వీ నీడ్ టు అడాప్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అండ్ క్వాలిటీ, వీ హ్యావ్ టేకెన్ ఎవ్రీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ద మార్కెట్. సార్, మరి 2 ఇయర్స్ క్రితం ప్రాజెక్ట్ లాంచ్ చేశారు కదా, నైలా ప్రాజెక్ట్ కరెంట్ స్టేటస్ ఏంటి? మీరు చూశారు జాన్సన్ గారు మొత్తం కూడా, మేము టోటల్గా అంటే దీన్ని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అంటే 1 ఈజ్ స్ట్రక్చర్, 2 ఈజ్ MEP, 3 ఈజ్ ఫినిషెస్. స్ట్రక్చర్ పరంగా 90% కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్టు. 90% కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 10% వీఆర్ టార్గెటెడ్ టు అచీవ్ బై ఎండ్ ఆఫ్ మే ఆర్ జూన్. సో విల్ బి కంప్లీటింగ్ 100% స్ట్రక్చర్. సైమల్టేనియస్గా ఎంఈపీ అండ్ ఫినిషెస్ ఆల్సో గోయింగ్ ఆన్. ఫినిషెస్ కూడా ఒక 30% to 40% అయిపోయినాయి. ఎంఈపీ కూడా ఒక 50% to 60% అయిపోయింది. సో అవర్ టార్గెట్ టు కంప్లీట్ ఎట్ ద ఎర్లియస్ట్ అన్కాంప్రమైజ్డ్ విత్ అన్కాంప్రమైజ్డ్ క్వాలిటీ. సార్, నేను యాక్చువల్గా చిన్నతనంలో ఫేమస్ 5 అనే ఇంగ్లీష్ సీరియల్స్ చూసేవాడిని టీవీలో, దూరదర్శన్లో అప్పట్లో. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ రియాలిటీలో మళ్ళీ ఫేమస్ 4, మీ టీమ్ 4 చూస్తున్నాను. సో ఈ టీమ్ 4 అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది?
టీమ్ ఫోర్ ఇస్ బేసికలీ అ బేసిక్ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ విచ్ వీ ఆల్ నో అబౌట్ ట్రూత్ ట్రస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ టీమ్ వర్క్ దీస్ ఆర్ ద ఫోర్ కోర్ ప్రిన్సిపల్స్ వీ అడాప్టెడ్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హైలీ ప్రొఫెషనల్స్ సో ఎవ్రీ యూ టేక్ ఆల్ ఫోర్ ఆఫ్ అస్ ఎవ్రీబడి హాస్ గాట్ అ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అట్లీస్ట్ మేనేజింగ్ ఫ్యూ మిలియన్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎర్లియర్ సెక్టార్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషనల్ అప్రోచ్ సో దేర్ ఫర్ వీ జాయిన్ టుగెదర్ న్యాచురల్లీ ఇట్ ఈస్ బికమ్ సక్సెస్ఫుల్ సో ద కాంబినేషన్స్ ఆఫ్ ద ఫోర్ కాంబినేషన్స్ ఆర్ రియల్లీ గుడ్ కాంబినేషన్స్ అండ్ వీ డిస్కస్ టు ఈచ్ అదర్ వీ అగ్రీ ఆన్ ద థింగ్స్ నౌ లెట్స్ కమ్ టు అవర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కరెంట్ సిచ్యువేషన్ సో ఎలా ఉందంటారు మార్కెట్ ఇప్పుడు డిసెంబర్లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మన రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ట్ ఈ 3-4 మంత్స్లో ఎలా ఉందంటారు యాజ్ పార్ట్ ఆఫ్ ద మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఆర్ వెరీ న్యాచురల్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాజ్ అ టీమ్ ఫోర్ అవర్ ఫిలాసఫీ వీ వాంట్ టు స్టాండ్ యాజ్ అ బెస్ట్ ఎవ్రీ టైమ్ వీ ఓన్లీ చూస్ ద ఓన్లీ వన్ పాత్ సి వెన్ ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ ప్రాఫిట్ దేర్ ఆర్ పీపుల్ హూ లూజెస్ ద బిజినెస్ ఆల్సో వెన్ ఎవ్రీబడి ఈజ్ లూజింగ్ దేర్ ఆర్ పీపుల్ హూ మేక్స్ ద మనీ ఇట్ ఈస్ అవర్ చాయిస్ విచ్ సైడ్ వీ వాంటెడ్ టు స్టాండ్ సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్ డెఫినెట్లీ వీ వాంటెడ్ టు పెర్ఫామ్ బెటర్ ఫర్ విచ్ లొకేషన్ మే సపోర్ట్ యూ యువర్ క్వాలిటీ మే సపోర్ట్ యూ యువర్ సేల్స్ టీమ్ మే సపోర్ట్ యూ యువర్ ప్రోగ్రెస్ మే సపోర్ట్ యూ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిలాసఫీస్ వై ద కంపెనీస్ విల్ సక్సీడ్ ఈవెన్ ద డౌన్ టైమ్స్ సో డౌన్ టైమ్స్ వీ సీ దట్ యాజ్ అన్ ఆపర్చునిటీ సో న్యాచురల్లీ న్యూ గవర్నమెంట్ హ్యాస్ కమ్ ఇట్ టేక్స్ ఫర్ దెమ్ ఆల్సో టైమ్ టు స్టెబిలైజ్ అండ్ ఆల్ బట్ వీఆర్ లుకింగ్ ఓవరాల్ హైదరాబాద్ మార్కెట్ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ప్రాస్పెక్టివ్ మీరు ఈ మధ్య మీరు ఆల్మోస్ట్ 2 డేస్లో 120 కంటే ఎక్కువ ఫ్లాట్స్ అమ్మారు సో అది ఎట్లా సాధ్యమైంది హైదరాబాద్లో చాలా మందికి అది ఒక షాకింగ్ ఉంది అసలు ఎట్లా సాధ్యమైంది మీకు ప్లానింగ్ విల్ హెల్ప్ అస్ లాట్ అండ్ వీ థాట్ ఆఫ్ ప్రూవింగ్ దట్ ద హైదరాబాద్ స్టాండ్స్ ఆల్వేస్ నెంబర్ 1 సో వీ హ్యావ్ టేకెన్ ఎ కాల్ వీ హ్యావ్ డిస్కస్డ్ అమాంగ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు గో టు ద మార్కెట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లొకేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అవర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ సో లెట్ అస్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ డెఫినెట్లీ మై హోమ్ అపర్ణ దే ఆర్ బిగ్ బ్రదర్స్ టు ఆల్ ద బిల్డర్స్ డెఫినెట్లీ దే మైట్ అచీవ్ ద నెంబర్స్ గుడ్ నెంబర్స్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ వెన్ యూ కంపేర్ విత్ దెమ్ వీ డిసైడెడ్ టు గో టు ద మార్కెట్ అండ్ వీ ట్రెమెండియస్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మార్కెట్ దేర్ ఫోర్ వీ గుడ్ ఏబుల్ టు అచీవ్ 130 ఫ్లాట్స్ క్లోజ్ టు 129 or 130 we have close number which is somewhere 3-4 lakh SFT it is definitely Arka is a premium project it stands one of the benchmark project in Hyderabad real estate arena people will talk about Arka so that is the level of specifications that is the level of product that is the level of ceiling heights so everything is top notch and first class we are offering to the market so 130 flats konna vallalo ekkuva mandi ante ye segment vallu ekkuna it vallu unnara nris unnara lekunte industrialist unnara it is when you see the data when you dissect the data we see the mixed trends there are nris there are business peak community there are top it officials so because the ticket size is a little high yes so super luxury uber luxury project we are offering for a reasonable price so we got a mixed crowd business community and IT CEOs doctors are there good business communities are there thank you sir thank you so much chaala goppa vishayalu aneka vishayalu maaku chepparu thank you so much thank you హైదరాబాద్లో టాప్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 34 అంతస్తుల ఆకాశహమ్యమే వాసవి క్రౌన్ ఈస్ట్. హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు కూతవేటు దూరంలో వాసవి గ్రూప్ ఈ లగ్జరీ ప్రాజెక్టును డెవలప్ చేస్తుంది. కనెక్టివిటీ, లగ్జరీ పక్కపక్కన దర్శనమిచ్చే హై అండ్ లగ్జరీ నిర్మాణమే వాసవి క్రౌన్ ఈస్ట్ అని ఈ ప్రాజెక్టును సందర్శించిన కొనుగోలుదారులు సైతం అంటుండడం విశేషం. మరి ఈ ప్రాజెక్ట్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దాం.
హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రిరా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమ్యూనిటీస్ను ఎంజాయ్ చేయడానికి హై ఎండ్ క్లబ్ హౌస్ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్గా తీర్చిదిద్దింది. ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామంకు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆసుపత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అమ్మకాలు జరగటం లేదనే విషయం వాస్తవమేనా? అసలు హైదరాబాద్లో ప్రీ లాంచ్లకు అడ్డుకట్ట పడాలంటే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయాలపై తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సిహెచ్ ప్రభాకర్ రావు స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ సిహెచ్ ప్రభాకర్ రావు గారు. తెలంగాణలో ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది అనేటువంటి విషయాల్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ రంగంలో కొద్దిగా స్తబ్దత ఏర్పడింది అని చెప్పేసి అనే మాట వింటూ ఉన్నాం, నిజమేనా? రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత అనేది ఇటు కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఎలక్షన్స్ టైంలో కూడా కొంత స్తబ్దత ఉంటూ వచ్చిందండి. కొంత దీనికి కారణం ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఒక ప్రచారం ప్రీతంగా జరిగింది. దానికి అరికట్టడానికి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తర్వాత ఒక అపోహ అంటూ వచ్చింది, రేట్లు పడిపోతాయి, రేట్లు తగ్గుతాయి, రియల్ ఎస్టేట్ రంగం ఢమాలో కుదేలు ఇలాంటివంటి ప్రచారాలు జరిగినప్పుడు మనిషిలో ఒక ఆశ ఉంటుంది, ఓ రేటు తగ్గుతుందేమో అనేటువంటి ఆశతోటి జనాలు కాస్త స్లోగా ఉన్నారు. తప్పితే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, మార్కెట్ ఉంది, ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. ఎంక్వైరీస్ మామూలుగా సాఫీగా 10 ఎంక్వైరీస్ గంటకు 5 మంది రావడం, గంటకు 10 మంది రావడం, అడగడం జరుగుతున్నది. కానీ దీన్ని మా సేల్స్ కింద కన్వర్ట్ కావడం కొంచెం స్లో అవుతున్నది. ఇక్కడ అది కాకుండా అబండెంట్ సప్లై వచ్చేసింది. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేనటువంటి విధానం హై రైజ్ బిల్డింగ్స్, ఎఫ్ఎస్ఐ లేదు, స్కైయర్లు కూడా వస్తాయి. సో దాంతో ఏంటంటే అంతకుముందు పర్చేజర్స్ మార్కెట్ కాదు, ఇది బిల్డర్స్ మార్కెట్ ఉండేది, లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు నేను కొనకపోతే నాకు ఉండే దొరకదేమో అని ఇప్పుడు 10 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆగుదాం, ఏమైంది, ఇది కాకపోతే ఇంకోటి ఉంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి ఉంది. అది కాకుండా మన రాష్ట్రంలో కూడా ఏంటంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీగా కట్టడాలు జరుగుతున్నాయి. కాబట్టి నాణ్యతలో కానీ ఎక్కడ లోపం లేకుండా జరుగుతున్నాయి. ఆప్షన్స్ విపరీతంగా ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది. కాబట్టి స్లో కొంచెం అయినట్టు మాట వాస్తవమే. బట్ ఎక్కడ రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం కానీ డమాలు కానీ కుదేలు కానీ అనేటువంటిది తప్పు. అలాగే మీరు ఇందాక ఫ్రీలాన్స్ ఇది అని చెప్పేసి ఉన్నప్పుడు కూడా సహజంగానే హెచ్ఎండిఏ కానీ లేకపోతే టిఎస్ రేరా ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఈ ప్రీలాంచ్ ప్రోగ్రామ్స్కి వీటికి ఎందుకని అడ్డుకట్ట పడలేకపోతుంది? ప్రీలాంచ్ ఆఫర్స్లో అన్ఫార్చునేట్గా ఏంటంటేనండి, దీనిలో మోసపోయిన వ్యక్తులు ఏదో కాస్త ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ కాస్త చదువు లేని వాళ్ళు కానీ కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. దీనిలో వచ్చేటప్పటికీ రేటు తక్కువ వస్తుంది. బట్ జనరల్గా ఏంటంటే మీకు మీకు ఒక నానుడు ఉంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. సో మనము ఇల్లు కొనాలన్నా కూడా బిల్డర్స్ సంబంధించి కూడా అతను ఏమేమి చేసి కట్టాడు, అతను ఈ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తే కాదా అని ఆలోచించట్లేదు. తప్పు ఎక్కడుంది? నేను ఒక పని చేస్తున్నాను అంటే ఆ పనిని ఎంకరేజ్ చేయడానికి 10 మంది రెడీగా ఉన్నారు, మీరు చేయండి, మేము కొంటాం అంటున్నారు. నేను 7,000కి అమ్మే 10,000కి అమ్మాలనుకోండి, నేను 4,000కి ఎలా అమ్ముతాను?
కనీసం అది ఆలోచించకుండా నాకు 4,000కు దొరికిందని ఆలోచిస్తున్నారే తప్పితే వీడు వీడు నిజంగా కట్టగలడా లేదా, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీడు ఏమైనా వెంచర్లు చేశాడా, వీడి అనుభవం ఏంటి, మా లాంటి అసోసియేషన్ ఉంటాయి అసోసియేషన్ అడిగితే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, లేదండి ఇతను మా మెంబర్ కాదు, ఎందుకంటే మాకు కూడా కొన్ని కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి, మోసపుచ్చకూడదు కానీ డీవియేషన్ చేయకూడదు కానీ మనం రూల్స్ అతిక్రమించకూడదని ఇలాంటి కోడ్ ఆఫ్ ఎథిక్స్ పెట్టుకుంటాం. సో మేము మేము కొంత సజెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటిది కాకుండా నాకు తెలిసిన వాడు కొన్నాడు, నా ఫ్రెండ్ కొన్నాడు కాబట్టి అది మంచిదే ఉండొచ్చు, కేవలం ఎక్కడ ఏ చిన్న వస్తువు అయినా కూడా 10 షాపులు తిరిగి ఒక షర్ట్ కొంటారు. జీవితంలో కూడబెట్టిన ఆస్తి సంపాదన అంతా ఒక చోట పెట్టేటప్పుడు మటుకు మోసపోవడానికి అవకాశం ఉంది. మోసపోవడానికి అవకాశం ఉన్నప్పుడు మోసం చేసేవాళ్ళు పట్టుకుంటూ వస్తారు. ఫార్చునేట్గా ఏంటంటే ఈ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు చేయట్లేదు. వీళ్ళందరూ బయట నుంచి వచ్చి పబ్బం కడుపుకొని వెళ్ళిపోతున్నారు, మళ్ళీ కనబడటం లేదు. అలాంటి వ్యక్తుల దగ్గర వీళ్ళు మోసపోతున్నారు. మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈ వారం మా థీమ్ ఫర్ లైవ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై అన్విత గ్రూప్ మీకు నచ్చిందనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ థీమ్ ఫర్ లైవ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఈస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.